హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. జూనియర్ ఎన్టీఆర్ తాతదారిలో నడవబోతున్నాడట. మరి ఆ విషయాలు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ వాచ్ ఇట్. నటన అనేది ఒక కళాత్మకమైన వృత్తి. ఇందులో అభిరుచి ఉంటుంది, అభినావేశం ఉంది. నటీ నటులు తమ ప్రతిభ చూపడానికి అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో నట కుటుంబాల నుంచి వంశపారంపర్యంగా వారసులు చాలామందే వచ్చారు. అలా నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారసులు జూనియర్ ఎన్టీఆర్. తాత సీనియర్ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని యంగ్ టైగర్ కోరికట. నందమూరి తారక రామారావు లాగే పౌరాణిక పాత్రలు వేయాలని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నాడట. నందమూరి వంశం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను చూసిన వారు అప్పట్లో అచ్చం నందమూరి తారక రామారావు గారిలాగే ఉన్నావని అన్నారు. వారి ఊహలకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ రూపంలోనే కాక నటనలో కూడా తాత బాటలోనే నడవాలనుకుంటున్నాడు. నటరత్నం ఎన్టీఆర్ ధరించని పాత్ర లేదు. ఏ పాత్రనైనా కళాత్మకంగా చేశాడు. సీనియర్ ఎన్టీఆర్ సాంఘిక చిత్రాల్లోనే కాక పౌరాణిక చారిత్రక చిత్రాల్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడట. ఈ మధ్య వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన జూనియర్ నాన్నకు ప్రేమతో సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్ చేశాడు. సాంఘిక చిత్రాల్లో చేస్తున్న పూర్తి స్థాయిలో పౌరాణిక చిత్రంలో కానీ చారిత్రక చిత్రంలో కానీ ఇంతవరకు నటించలేదు. యమదొంగలో ఓ సన్నివేశంలో పౌరాణిక పాత్రలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఒక పూర్తి స్థాయి చారిత్రక చిత్రంలో నటించాలని అనుకుంటున్నాడట. బాబాయ్ నటించిన గౌతమ పుత్ర శాతకర్ణి ఈ ఆలోచనకు ప్రేరణ అని చెప్తున్నారు. డైరెక్టర్ క్రిష్తో ఒక సినిమా చేయాలని, చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం అయితే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నాడట. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.